రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్పల్లి మండలం పద్మనార్ శివార్లో పెట్రోల్ పంపు వద్ద త్రుడిలో ప్రయాణ ప్రమాదం తప్పింది. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా రోడ్డు దిగి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం అజాగ్రత్త వల్లే బస్సు ప్రమాదానికి గురైందని కండక్టర్ ప్రయాణికులు తెలిపారు. కొత్తగా మేము 5:30 సిద్దిపేటలో బయలుదేరినాము. 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పద్దెనపల్లి దాటగానే డ్రైవర్కి మరి కన్ను సీట్లు వచ్చినా ఏమొచ్చినా తెలుస్తలేదు. అందరు ప్రయాణికులతో నేను కూడా కూర్చున్నాను. బస్సు స్లో ఉండడం వల్ల మాకు భయమైంది. వెళ్ళలేదు, రోడ్ దిగుతూనే ఉంది. మేము భయపడ్డాము. ఆగోగానే వరకు బస్సు ఆపేసి జరిగిన విషయం ఎదురుగా వెహికల్స్ ఏమన్నా చేయాలి. బండి అందరూ బండి మొత్తం ట్రాక్టర్ కట్టుకుంటున్నారు. బండి ట్రాక్టర్ కట్టుకుంటున్నారు. మొత్తం స్క్రీన్ కట్టుకుంటున్నారు బండి. అసలు మరి ఇక్కడ నుంచి ఎక్కడికి లేకపోతే అక్కడ బ్రేక్ అయితే కానీ అది బండి లెక్క. అది ఏది మరి ఏం బ్రేక్ కదా లేదా ఎంత తగ్గింది పడేది. అక్కడ పడలేదు మొత్తం అందరూ ఒక్క వేరు మొత్తం కంట్రోల్ అంతా కంప్లీట్ నిద్రపోయిందా మరి తాగిందా పడింది కదా. అంటే ఇంకో చోట కూడా జరుగున అట్లా బండి ఘోరంగా వస్తుంది. నీరే తవ్వచ్చు పెడదాం అనుకుంటా కాకపోతే ఎన్ని గంటలకు బయలుదేరండి. ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు? ఏం జరిగింది మరి? బండి ఓవర్ స్పీడ్ ఉందని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. చెప్పినా కానీ మీరు పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్పలేదు పట్టించుకోవడానికి.